ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికి నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. మస్తు వార్తలు పట్టుకొచ్చిన వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పార్వసారి. వాన వరిపించిన వదులుతలేవు వరదలు, ఇండ్లను చూసుకొని పబ్లిక్ పెడుతున్నారు కన్నీళ్లు. పవన్ ముఖ్యమంత్రిని జనసేన ఫ్లెక్సీలు, దగ్గరుండి మరీ మార్పించిండ్రు టీడీపీ లీడర్లు. లవర్ ను కలిసేటందుకు ప్రియుడేసుకపోయిండు బురకా, దొరకబట్టి పోరన్ని దన్నిండ్రు పొరక పొరక. బోటు దందా చేస్తున్న రాజేషు, రావాలని రావాలి రావాలి రావాలి, ఒక్కరికైతే 1000 రూపాయలు, ఇద్దరికైతే 2000, ముగ్గురికైతే 3000. అబ్బబ్బబ్బా, ఏం వానలు రా నాయన, 2 రోజుల నుండి ఆగకుండా దంచి కొట్టింది. ఇండ్లలకు నీళ్ళు వచ్చి జనం మస్తు పరేషాన్ అవుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఘోరం ఉన్నది. ప్రపంచ రాజధాని అమరావతి చూస్తే ఏమనాలనో అర్థం కాకుండా ఉన్నది. సరే, ఈ వానలు వరదల గురించి వార్తలు తీసుకొస్తానని పోయిన రాజేష్ని అడిగి మరిన్ని విషయాలు ఏందో తెలుసుకుందాం. రావాలని రావాలి రావాలి రావాలి, ఒక్కరికైతే 1000 రూపాయలు, ఇద్దరికైతే 2000, ముగ్గురికైతే 3000, 10000 పోతుంది, బ్యాగిన్ రావాలండి. ఓ రాజేషు, వార్తలు తీసుకొస్తానని పోయినోనివి, అసలు పని విడిచిపెట్టి ఏం చేస్తున్నావు అక్కడ? వార్తలే ఉంటాయండి మనకి, అంతా వరదలే. ఆగో, యాస కూడా మార్చేసిండు కదా, ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? మంచి ఆఫర్ ఒకటి ఉంటేనే ఇక్కడికి వచ్చామండి, బాబు గారి సెలవు వల్ల మంచి ఉద్యోగం దొరికిందండి. బాబు గోరా, ఆయన ఎవరు? అదేంటండి, బాబు గారు ఎవరో తెలియదు అంటారేంటి? ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకు బోర్డు పేరు ఉన్నది బాబు. తెలియదు ఎవరు ఆయన? బాబు గారు అండి, మన చంద్రబాబు గారు. ఆయన చదువుతోనే నీకేం ఉద్యోగం వచ్చింది? ఇదిగో చూసారా, ఈ పడవ ఒకటి అద్దెకి తీసుకున్నాను. ఈ వరదల్లో ఇంతకంటే మంచి బిజినెస్ ఇంకేటుంటుంది చెప్పండి. 1 సంవత్సరంలో వచ్చే జీతం అంతాని ఒకటి 1 నెలలో పూర్తిగా సంపాదించేయచ్చు. రావాలి బాబు రావాలా, పడ వెళ్ళిపోతా ఉంది, వర్షం వచ్చేలా ఉంది, బేగం రండమ్మా. గంగ చంద్రముఖి లెక్క మారినట్లు ఈ రాజేషు పడవ ఓనర్ పాత్రలకు పరకాయ ప్రవేశం చేసేసిండు. మనం కూడా ఏం తెలియనట్టు మాట్లాడి వివరాలు కనుక్కుందాం. అయినా నదులు దాటించేదానికి పడవలు నడుపుతారు కదా, ఆ సిటీలో పడవ ఎట్లా నడుపుతావు? ఓ సట్టగంటరా, ఇప్పుడు ఈ వరదలకి సిటీ అంతా కూడా నదైపోయింది కదండి, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పడవలు వేసుకుని వెళ్లాల్సిందే. ఎవరిని తీసుకుపోతావు నీ పడవల? వరదలో చిక్కుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్తాం అంతే. ఒకరికైతే 1000 రూపాయలు, ఇద్దరికైతే 2000, ముగ్గురికైతే 3000 పుచ్చుకుంటాం. పైసలు తీసుకుంటావా? తప్పు కదా. నేను ఇంకా నయమండి బాబు, ఒక్కొక్కరు తలా ఒక్కరికే 1500 నుంచి 4000 రూపాయలు పుచ్చుకుంటున్నారు తెలుసా మీకు? సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకున్నాడు అంటే ఇదే కావచ్చు. అది కాదు, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వమే పడవలు పంపిస్తుంది కదా. అది ఒకప్పుడండి బాబు, ఇప్పుడు పరిస్థితి అలాగే లేదు. ఉన్న పడవలన్నీ మా బాబు గారు, ఆయన ఇంటో వచ్చే లీడర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు తిరగడానికే సరిపోవట్లేదండి. ఇంకా నీళ్ళలో మునిగిన వాళ్ళని తీసుకెళ్తారు చెప్పండి, ఎంతైనా బాబు గారు ధర్మపోలేడు బాబు. అవును, భ్రమరావతికి పోతానయ్య పడవలు. అక్కడికైతే రేట్ ఎక్కువ అండి, ఒక్కొక్కరికి కనీసం 5000. ఒక్కరికి 5000? మరి నీళ్ళల్లో తేలే అంత గొప్ప నగరాన్ని చూడాలంటే ఆ మాత్రం ఖర్చు అవుదా అండి. కావాలంటే అదే పడవలో మేమే ఒక కెమెరామెను, ఒక వీడియోగ్రాఫర్ను కూడా పురమాయించేస్తాం, కాకపోతే దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అంతే. ఎంతైనా బాబు గారండి నిజంగా పనివంతుడేనండి. మంచిగా తీసుకుపోతావా, మధ్యలో ఏమన్నా అటు ఇటు చేస్తావా? అసలు నాకు నీళ్ళు అంటే భయం. అయ్య బాబు, అంత మాట అనే సరేటండి, మొన్నటికి మొన్న ఐఏబి ప్రొఫెసర్లు వచ్చినప్పుడు కూడా మా వాళ్ళే బోట్లో తీసుకెళ్లారు తెలుసా. బాబు గారి సెలవుతో నా వ్యాపారం అయితే బాగా నడుస్తుందండి. సంపద సృష్టి అంటే ఇదిగా ఇదే. రెడ్ అందుకొని ఒక్క పెట్టు పెడితే ముఖం పచ్చడైపోతుంది, నడువు ఆడికెళ్ళి. ఏటని మీరు అన్నిటికీ అడ్డం వచ్చేస్తారు, మీరు వెళ్ళండి నా పని చూసుకుంటాను. చూసిండ్లానులా, పబ్లిసిటీ కోసం పైసల కోసం జనాలతోని ఎట్లా ఆడుకుంటున్నారో లీడర్లు. వరదలొచ్చి జనం పరేషాన్లుంటే లీడర్లు పడవలేసుకొని చేతులు ఊపుకుంటా ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. ఇంకొందరు పైసలు తీసుకొని పడవలు ఎక్కించుకుంటున్నారు. వాళ్ళను చూసి ఈ రాజేష్ కూడా తయారైండు. ఏం చేస్తాం కర్మ.
పాత ఖమ్మం జిల్లా, పాత వరంగల్ జిల్లా, పాత నల్లగొండ జిల్లా. ఈ మూడు జిల్లాలల్లా చెప్పుకోలేనంత చూడలేనంత బాధ. ఎటు చూసినా నీళ్ళే, ఎక్కడ చూసినా నీళ్ళే, ఏం చేద్దామన్నా నీళ్ళే. ఇంట్లోకెళ్ళి అడుగు పెడతామంటే గోస, అరి గోస. ఇంటి చుట్టూ నీళ్ళే, ఎవరింట్లో చూసినా నీళ్ళే. ఇంటి నిండా బురదే. మొగలి మీదికెళ్ళి కుండలకు కుండలు కుమ్మరిచ్చినట్టే వాన పడేసరికి ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు వర్షం తగ్గినా వరద మాత్రం విడిచిపెట్టలేదు. చెట్టుకోగలు పుట్టకోగలు అయ్యిండ్రు. వామ్మో, ఖమ్మంలైతే పరిస్థితిని చూస్తేనే భయం అవుతున్నది. మున్నేరు వాగు ఖమ్మంను ముంచితే ఇండ్లన్నీ నీళ్ళల్లో పడవలు లెక్కనేది వెళ్ళినాయి. కాలనీళ్ళల్లో కాలు పెట్టే పరిస్థితి లేదు. బురదలుండే పరిస్థితి అంతకన్నా లేదు. ఇండ్లన్నీ రొచ్చు రొచ్చు, సామానంతా చెత్త చెత్త. బైకులు కార్లు కనబడకుండా పోతే ఆటోలు ఆగమైనాయి. జనాలకు కన్నీళ్ళ మిగిలినాయి. ఏం లేదండి, అడగాలన్నా బాధేస్తుంది, అసలు ఏడుపొస్తుంది. ఏం చేసే పరిస్థితులు లేదు. పిల్లగాళ్ళు అమ్మ నేను బయటకు వెళ్ళిపోయాను. బియ్యం అయితే మొన్ననే తీసుకున్నాను, కింద బియ్యం అన్ని ఖరాబ్ అయిపోయినాయి. బ్రిడ్జి కూడా అడుగు మందం జరిగేసింది. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. 10 నైట్ 12:30 జేసీబీ ద్వారా తీసుకొచ్చారు. ఇంతటి కల్లోలాన్ని చూసి మంత్రి పొంగులేటి ఖమ్మంలో బైక్ మీద కాలనీలన్నీ కవర్ చేసి అండగుంటామని చెప్పిండు. గల్లీ గల్లీ తిరిగి అందరిని ఆదుకుంటామని చెప్పుకుంటూ పోతుంటే పాపం గుంటల బైక్ ఇరికి కింద పడిపోయి దెబ్బ తాకించుకున్నాడు సారు. ఇక ఖమ్మం జిల్లాల పరిస్థితి ఏమో ఇట్లుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాన ఆగమాగం చేసింది. రైల్వే ట్రాకులు కొట్టుకుపోయినాయి, పంట చేలు ఖరాబైనాయి, రోడ్లు తెగిపోయినాయి, వాగులు వంకలు ఊర్లకు దారి లేకుండా చేసినాయి. పాపం మూగజీవాల ప్రాణాలు పోయినాయి. ఆ బాధనంతా సీతక్కతో చెప్పుకుంటా కండ్ల నీళ్లు తీసిండ్రు అమ్మలక్కలు. ఇటు నల్గొండ జిల్లాలో అయితే ఆంధ్రాకు సరిహద్దులో రోడ్డు మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసమైతే ఇప్పటికీ రవాణా వ్యవస్థ ఇంకా మెరుగుపడలేదు. అటు దిక్కుపోయిన అటే చిక్కుకపోతే ఇటు దిక్కున్న వాళ్ళు ఇటే చిక్కుకపోయినరు. అయితే ఇటు మహిబా జిల్లా చిన్నగూడూరులో ఆకేరు వాగు దగ్గర నట స్వయంభూగా వెలిసిన గంగమ్మ తల్లి 2 కురిసిన వర్షానికి అట దేవుడు మాత్రం ఖచ్చితంగా దానికి కట్టియాలి, గూడిని మాత్రం నిలిపియాలి. అయ్యో గంగమ్మ తల్లి వినరానుల్లా, గంగతో కలిసి గంగమ్మ తల్లి వెళ్ళిపోయిందట. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను తీసుకుని ఖమ్మం జిల్లాలో పర్యటిస్తే కొందరు అమ్మలక్కలు కారు కడ్డం పడి న్యాయం చేయమని వేడుకున్నారు. జనసేన జై అంటే టీడీపీ నై, టీడీపీ జై అంటే జనసేన నై. ఇగో ఇది ఏపీ కూటమిల ముచ్చట. వీళ్ళు ఓకే అంటే వాళ్ళు ఓకే అనరు, వాళ్ళు ఓకే అంటే వీళ్ళు ఓకే అనరు. పుసుక్కున్న 2 పార్టీల లీడర్లు కలిస్తే ఇక అంతే. యార్నో ఒక ఆడ ఏదో ఒక ముచ్చట మీద కీసులాట బుట్టాల్సిందే, మాటకు మాట అనుకోవాల్సిందే, పంచాది జరగాల్సిందే. ఇంతకు ఏం పంచాది, యాడ పంచాది, ఏం జరిగింది అంటారా? చెలో ఫ్లెక్సి పంచాది. కొనిదెల పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఊరిని ఇదెక్కడ కాతరు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముఖ్యమంత్రి అయిండు? పుసుక్కున ఏం వెనుపోటు పొడవలేదు కదా. అయినా ఎన్నికలకు ముందే చంద్రబాబే సీఎం ఉంటాడని పవన్ ప్రకటించి వాళ్ళ తమ్ముడు లోకేష్ కూడా అట్లనే అనే రాత్రికి రాత్రి అట్లెట్లా రాసిండ్రు, అట్లెట్లా పెట్టిండ్రు అంటే ఏం లేదులా, పవన్ బర్త్డే సందర్భంగా రాజోలులో ఈ జనసేన కార్యకర్తలు ప్రమోషన్ ఇచ్చిండ్రు అంతే. కానీ ఇది చూసిన సైకిల్ పార్టోలు లేలేలేలేలేలేలే, ఇదంతా తూచు, మా బాబు గారే సీఎం, చల్ మా బాబు సీఎం అయితేనే పవన్కు డిప్యూటీ సీఎం వచ్చింది, మీరేంది మా బాబుకు వెనుపోటు పొడుస్తున్నారు అని గట్టిగా వాయిస్ వేయించేసరికి గెస్ట్కి వచ్చిన ఎమ్మెల్యే ఫ్లెక్సీ మీద ముఖ్యమంత్రి ముందు ఉప అని రాసి ఒడిపించిండు. కానీ భలే లొల్లి పుట్టింది పోన్రి, మరి ఫ్లెక్సీలో స్పేస్ లేకనే కేవలం ముఖ్యమంత్రి అని రాసిండ్రో, లేకుంటే జనసేన ఉప్పు తింటున్నామని జనసేన కార్యకర్తలే జనానికి కనబడేటట్టు ఉపాధి ఇచ్చేసి ఉత్త ముఖ్యమంత్రి రాసిండ్రో. కానీ డిప్యూటీ సీఎం అయినాక ఫస్ట్ టైం వేడుకలు చేసుకుంటుంటే జంజాటం పుట్టింది ఇట్లా. ఇగో గిట్లున్న చూడండి ఇక కూటమిల కెమిస్ట్రీ. ఆడది గడప దాటొద్దు అనే మాటకు ఇప్పుడు అర్థం లేదు. ఆడోళ్ళు సుత మొగోళ్లతోని పోటీ పడి అన్ని పనులు చేస్తున్నారు. మేమేం తక్కువ కాదు అని చాటుకుంటున్నారు. ఇంట్లో మొగోళ్ళు కూడా వాళ్లకు మంచిగానే సపోర్ట్ ఇస్తున్నారు. కేరళ రాష్ట్రంలో సీఎస్ పోస్టుల కొత్తగొచ్చిన మేడం గురించి, సీఎస్గా రిటైర్ అయిన సార్ గురించి తెలిస్తే నేను చెప్పింది నిజమే అని అంటారు మీరు సుత. కేరళ చీఫ్ సెక్రటరీ పోస్టులున్న ఈ సారు రిటైర్మెంట్ అయిండు, అదే సీఎస్ పోస్టులు వచ్చిన ఈ మేడంకు పూల బొకే ఇచ్చి వెల్కమ్ మేడం అని ఆహ్వానించిండు. ఆమె ఆ బొకే తీసుకుని నవ్వుకుంటా ఆ సారుకు షేక్ హ్యాండ్ ఇచ్చి పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్పింది. కొత్తగా సీఎస్ అయినందుకు ఆ సారు కూడా ఆమెకు కంగ్రాచులేషన్స్ చెప్పిండు. కూసోండి మేడం అని కుర్చీ కూడా జరిపిండు.
అయితే ఇంట్లో వింతేమున్నది, చాలా మంది రిటైర్ అవుతుంటారు, వాళ్ళ పోస్టులకు ఇంకొకరు వస్తారు కదా అనుకుంటున్నారా? కానీ సీఎస్ గా దిగిపోయిన ఈ సారు, కొత్తగా సీఎస్ అయిన మేడం, ఇద్దరు భార్యాభర్తలు, ఈయన పేరు వేణు, ఈ మేడం పేరు శారద. ఈ భార్యాభర్తలు ఇద్దరు 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్లు. వేణు తర్వాత సీనియారిటీ ప్రకారం శారద పేరు ఉన్నది కాబట్టి ఆమెకే సీఎస్ బాధ్యతలు అప్పయెప్పింది కేరళ గవర్నమెంట్. తిరువనంతపురంలో ఉన్న సెక్రటరియేట్ల భర్త నుంచి భార్య సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సినిమాల ఎఫెక్టు జనం మీద బాగంటే బాగున్నట్టున్నది. అందుకే కొన్ని సినిమాలలో చూసిన సీన్లను కొందరు నిజ జీవితంలో చూపెట్టాలనుకుంటున్నారు. సరే, పనికొచ్చేటి అయితే సినిమాలలోనే ఏంది, ఎక్కడ చూసి నేర్చుకున్నా ఏం కాదు. కానీ అదే పనికి మాలిన పనులు చేస్తేనే తప్పు. ఇంతకు ఇప్పుడేమైంది అంటే, అంత సినిమా రేంజ్లో ట్విస్ట్ ఉన్న సీన్ను అంత సింపుల్గా నేను చెప్తే ఎట్లుంటుంది, మీరే చూడండి. ఇగో బుర్కా వేసుకొని ఇక్కడ ఒక ఆమె నిలుస్తున్నదా, వీళ్ళేమో అందరు మొగోళ్ళు, రోడ్డు మీద ఏదో బెదిరిస్తున్నారు, మరి గింత ద్వారం ఉంటుందా అను, లాగో బుర్కా ఎగ్గుతున్నారు, ఏ క్యా హే బహెన్. ఓర్ని మా ఆడామే కాదు మొగైనానా, అందుకేనా వీళ్ళంత ఇట్లా బుర్కా ఇగ్గి ముసుగు తీసిండ్రు. అయినా మరి ఈయన ఇట్లా బుర్కా ఎందుకు వేసుకున్నాడు, కొంపదీసి దొంగతనానికి ఇట్లా వచ్చిండా ఏంది అంటే, మీరు అనుకున్న దొంగ కాదీనా, ప్రేమ దొంగోడు. అవును, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ జిల్లాలో ప్రియురాలి కోసం ఇట్లా బుర్కా వేసుకొని వచ్చిండు. ఈ బుర్కా సాటును దాక్కున్న బుల్లోడి పేరు చాందుపురా. మరి ప్రియురాలిని వాళ్ళ ఇంట్లోకి అలవనిస్తలేరనో, లేకుంటే ఆమె ఒప్పుకోకపోయినా ఈయనే పోయి కలుద్దాం అనుకున్నాడో గానీ, ఇగో ఇట్లా బుర్కాలో పోతుంటే డౌట్ వచ్చి అక్కడ ఆపి బుర్కా తీసేస్తే అసలు విషయం బయటపడ్డది అన్నట్టు. ఆయన షాక్ తిన్న అక్కడ వాళ్ళు 4 అందుకున్నారట పోలగాన్ని. అన్నట్టు ఈ మోతేవారి దగ్గర ఒక పిస్టల్ కూడా ఉన్నదట, ఏంటనే పోలీసులను పిలిచి అప్ప చెప్పిండ్రు. కానీ మామూలుగా ఇట్లాంటి సీన్లు సినిమాలలో చూస్తుంటాము, అట్లాంటిది ఇక్కడ నిజంగానే కనబడ్డది. మరి సినిమాలు చేయబట్టే ఇట్లాంటి కథలు పడుతున్నారో ఏందో కదా కొందరు. ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్, మా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా కనీ విని ఎరుగని రీతిలో బంపర్ ఆఫర్. రండి బాబు రండి, 1+1, 1+2, 1+3, 100% క్యాష్ బ్యాక్. ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇగో ఇసువంటి ఆఫర్లే కొన్ని షాపింగ్ మాల్స్ పెడుతుంటాయి కదా అప్పుడప్పుడు, అసువంటి ఆఫరే గీడో షాపింగ్ మాల్ పెడితే ఎంత గిరాకీ అయిందో చూస్తే మస్తు షాక్ అవుతారు. వారం రోజులు బంద్ అంటే వైన్ షాప్ ముందు మందు బాబులేకబడ్డట్టే షాపింగ్ మాల్ లో జనాలు ఎట్లాగబడ్డారో చూడండి. వామ్మో చాలా మందే ఉన్నారు, ఇంత దొబ్బుకుంటున్నారంటే ఆఫర్ పెద్దదే అయి ఉంటది అనుకుంటున్నారు కదా. అవును, కేవలం 50 రూపాయలకే ఒక మంచి టీషర్ట్ అనే ఓపెనింగ్ ఆఫర్ పెట్టిండ్రు. ఇక చూడాలే ఆ ముచ్చట తెలుసుడుతోటే ఒక్కసారి జన ఎమేగబడ్డారు. ఇంకేందిగా ఫుల్ గిరాకీ కావచ్చు అనుకుంటున్నారు కదా. అయ్యింది అయ్యింది, బాగా అయ్యింది. కాకపోతే గిరాకీ కాదు, ఆఫర్ పెట్టినందుకు. ఎందుకంటే ఆఫర్ పెట్టిన టీషర్ట్లు అన్ని అమ్ముడు పోయినాయి, కానీ రూపాయి బిల్ల మాత్రం రాలేదట. అదేంది అంటే అందరికందరు ఎగబడి ఎవరికి ఎన్ని దొరుకుతానేది దోసుకుపోయినరట, దెబ్బకు షాపింగ్ మాల్ మొత్తం ఖాళీ అయింది అన్నట్టు. మన దగ్గర కాదు ఇది, పాకిస్తాన్ లో ముచ్చట. మొన్నట్లు అక్కడ సంక్షోభం వచ్చినప్పుడు ఉప్పులు పప్పుల కోసం ఎట్లయితే ఎగబడ్డారో అట్లనే ఎగవాడుతోటి షాపింగ్ మాల్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినరట. ఇక గింత కథ చూసినాక రేపట్లు ఎవరన్నా షాప్ పెట్టాలంటే దడుచుకుంటారు కావచ్చు, ఉన్న షాప్ వాళ్ళు కూడా షట్టర్లు తీసుకుంటారు కావచ్చు. పోండి, అమరావతి ఆగమాగమైంది, విజయవాడ వరద విలయంగా మారింది. ఎక్కడ చూసినా ఇల్లే, వరదల చిక్కుకున్నోళ్ళు ఆకలి అనుకుంటా అలమటిస్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే ఆదుకోవాల్సిన సర్కారు ఏం చేస్తున్నదయ్యా అంటే, చంద్రబాబును పబ్లిసిటీ చేస్తున్నది. ఛీ, కొంచెం అన్ను ఉండాలే. ఉసుక్కున ఇది చూసి అప్పుడే కూటమి సర్కారులో చంద్రబాబు సారు పోలవరం పూర్తి చేసి వచ్చిన నీళ్ళు అనుకున్నారు. అమరావతి మొత్తం నిండిపోయింది, హైకోర్టుకు పోయే రూట్ అయితే అస్సలకే కనబడతలేదు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా కథం, నీళ్ళు వచ్చేసినాయి. ఇట్లున్నది అమరావతి కథ. ఓర్ని మరిగా ఇదెట్లా రాష్ట్రానికి రాజధానిగా మనకి వస్తుంది అని అయితే దయచేసి మమ్మల్ని అడగకండి. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే విజయవాడలో జనాల గోసం మామూలుగా లేదు పాపం, వరదల్లో చిక్కుకొని ఆకలి అనుకుంటా అలమటిస్తున్నారు. వీళ్ళ బాధ చూస్తున్నారు ంటే దుఃఖం వస్తున్నదిలే. కానీ దీన్ని కూడా పబ్లిసిటీ కోసం వాడుకోవాలని చూస్తున్నాడు చంద్రబాబు. కావాలంటే మీరే చూడండి, బోట్లో ఇగో ఇట్లా పోతున్నాడా, అక్కడ నుంచి జనం సాయం ఏమి అందుతలేదంటే అస్సలుకే పట్టించుకుంటలేడు. ఏదో మీడియా కవరేజ్ కోసం మంచిగానే ప్రయత్నం చేసిండు, అందుకే బాధితులు మస్తు కోపం చేసిండ్రు బాబు గారి మీదకి. ఇక ఆడాడ ఏదో సరుకులు పంచినట్టు చేస్తున్నారు కదా. ఇక అక్కడ చూడండి, ఫోటోషూట్ కోసం బస్తాలను ఎట్లా లేపినట్టు చేసి మళ్ళా ఆన్నే పెట్టిండు.
ఇక మీడియా ముంగట కూడా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండటంతోని అసలు ఏం చేయట్లేదు మీరు, మా కష్టం మీకు కనబడుతున్నదా అని చంద్రబాబు మొహం మీదనే అడిగినరు. ఒక్కసారి మీరు ఈ వరదలకు వచ్చి చూడండి సార్ అని గట్టిగానే నిలదీస్తే జవాబు చెప్పలేక ముఖం తిరిగేసిండు. ఇట్లా చంద్రబాబు ఏడిగి పోయినా కోపం చేసిన జనాలు అదే జగనన్న విజయవాడలో ఉన్న కృష్ణలంక వాసులను కలిస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు కట్టించిన ఈ గోడ చేయబట్టే ఇవాళ వరద నుంచి మేము బతికి బయటపడ్డాము అని దండాలు పెట్టబట్టినరు. అంతకుముందు నీళ్ళు వచ్చేయి చాలా ఇబ్బంది పడే వాళ్ళం, కానీ రిటైరింగ్ వాళ్ళు కట్టిన కాడి నుంచి కిష్ట నీరు అయితే రావట్లేదు. అక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగిన జగనన్న స్వయంగా నీళ్లలోకి దిగి బాధితులను కలుసుకుంటూ మాట్లాడుకుంటూ పోయిండు. ఇది కదా జనం మీద ప్రేమ అంటే, ఇది కదా జనాల సమస్యలు తెలుసుకున్నాడంటే. అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు, ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయినా అంటే కోపం గాని ఇట్లాంటి వరదల్లా కూడా ప్రచారం చేసుకుంటాడా అనోలా చంద్రబాబు? చిచ్చి, చూస్తుంటే మనకే ఎట్లనో అనిపిస్తున్నది అంటే ఇక బాధితులు ఇంకెంత ఫీల్ కావాలి చెప్పండి. అందుకే అంత గరం అవుతున్నారు మరి. మా ఆడపిల్లలు మునుపటి లెక్కన లేరు, ఎవలన్నయ్యమన్నంటే అనగబట్టి తొక్కి నారదీస్తున్నారు. మరి వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు కొలువులు చేస్తున్నారు, వాళ్ళు తెలివి మంతులేండ్రు. మునుపటి లెక్కన వంటింట్లనే ఏముంటలేరు. అయినా వాళ్ళను బెదిరిస్తాం వేధిస్తాం అంటే ఊకుంటారా? ఇగో ఇట్లా బుద్ధి చెప్తారు. అగో సూషిండ్రా, ఈ బద్మాష్ గారిని ఎట్లా దంచుతున్నదో ఈశ్వరులే, దంచుడు కాదు ఇంకా మీరైతే తొక్కి నార తీస్తామంటారు. రాజస్థాన్ రాష్ట్రం తిడ్వానాలున్న కుచుమాన్ సిటీలున్న ఓ బల్లే ఈ షెల్లెళ్ళు అందరూ చదువుకుంటారు. అయితే బడికి దగ్గరలో ఈయన మొబైల్ షాప్ ఉన్నదట. అయితే వీళ్ళు ఆ షాపు దగ్గరికి పోయి అన్న అన్న షార్జింగ్ పెట్టవా అంటే వీని సోకులు సైకిల్ దొక్క ఐ లవ్ యూ చెప్తనే పెడతా అన్నాడట. అప్పుడు వీళ్ళు స్కూల్ దగ్గరికి పోయి వాళ్ళ సీనియర్లకు అక్క అక్క షార్జింగ్ పెట్టమంటే ఐ లవ్ యూ చెప్పమంటున్నాడు వాడెవడో అన్న ఓలే సీనియర్ అక్కలు అందరు వచ్చి ఇట్లా చితక్ కొట్టిండ్రు. ఇప్పుడు ఇజ్జత్ వాయనారవారి ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.